ఢిల్లీలో రైతాంగం సాగిస్తున్న పోరాటానికి సంఘీభావంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పాత బస్ స్టాండ్ అంబేద్కర్ సెంటర్లో IF2 ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా IFTU జిల్లా కార్యదర్శి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వ్యాపార చట్టాలు చేయాలని ప్రజలకు భారంగా మారిన విద్యుత్ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ లక్షలాది మంది రైతాంగం ఢిల్లీ జాతీయ రహదారిపై గత వారం రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన సాగిస్తున్నారన్నారు. ఢిల్లీని ముట్టడించి ఆందోళన చేస్తున్న మోదీ ప్రభుత్వం రైతాంగ సమస్య పరిష్కారానికి కాకుండా మొండిగా నియంత్రణ నియంతృత్వంగా వ్యవహరిస్తూ లాఠీ ఛార్జీలు అరెస్టులు వాటర్ కెనాల్తో రైతాంగంపై దాడి చేస్తున్నారని దీనిని IFTU తీవ్రంగా ఖండిస్తోందన్నారు. పరిసర ప్రాంతాల్లో జాతీయ రహదారుల పైన గత వారం రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన సాగిస్తూ ఉన్నారు. ఢిల్లీని ముట్టడించి ఆందోళన సాగుతూ ఉంది. అయినా మోడీ అమిత్ షా గవర్నమెంట్ రైతాంగ సమస్యల పరిష్కారానికి కాకుండా మొండిగా నియంతృత్వంగా వ్యవహరిస్తూ లాఠీ ఛార్జీలు అరెస్టులు బాస్పాయి గోడాలు వాటర్ కెనాల్స్తో రైతాంగంపై దాడి చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా IFTU ఖండిస్తూ ఉంది. ఈ రైతాంగ పోరాటాలకు మద్దతుగా సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ నిరసన ఆందోళన కొనసాగిస్తూ సంఘీభావ ఉద్యమాన IFTU నిర్మిస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఏలూరులో కూడా ఈరోజు ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మోడీ అమిత్ షాలు మొండి వైఖరి విడనాడి రైతాంగానికి వృద్ధాలుగా మారేటువంటి రైతాంగానికి మరణ శాసనాలుగా మారేటువంటి ఈ మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రజలపైన అధిక భారాలు మోపి విద్యుత్ ఛార్జీలు భారాలు మోపేటువంటి విద్యుత్ సంస్కరణ చట్టాన్ని కూడా రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మోటార్లకు మీటర్లు బిగించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్ల ప్రాతిపదిక మీద ఢిల్లీలో రైతాంగం సాగిస్తున్న ఉద్యమానికి IFTU సంఘీభావం తెలియజేస్తోంది. ఇప్పటికైనా మోడీ అమిత్ షాలు తమ మొండి వైఖరిని విడనాడి రైతాంగంపై నిర్బంధాన్ని ఆపి ఈ మూడు చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో రైతాంగంతో కార్మికవర్గం భుజం భుజం కలిపి ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా బలమైన ప్రజా పోరాటాలు నిర్మిస్తామని స్పష్టం చేస్తున్నాం.